సరే మనం నిన్న పాఠ్యాంశంలో కవి కాలం రచనలు పాత్రలు పాత్రధారులు గురించి తెలియజేశాం కదా. మనకి దీనిలో పూర్వకాలంలో రాజును ఏం చెప్పేవాడు అంటే ధీరోధాత్తుడు అని చెప్పేసేవాడు అనమాట. రాజు నాకు ఏం చేశారంటే ధీరోధాత్తుడు అని పేరు పిలిచేవాడు అనమాట. అంటే అన్నిటిలో మొత్తం ఎత్తులలోనూ విద్యలో అన్నింటిలో కూడా రాజు అనేటువంటి వాడు ఉత్తమ కూడా ఉత్తముడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రతి అలాగే స్త్రీలను రాణిగా పిలిచేవాడు అంటే నాయికా అని చెప్పేసి పిలిచేవాడు. సరే మన పాఠ్యాంశం ఏంటంటే నిన్న ఈ నలగామరాజు ఏం చేశారు, ఈ నలగామరాజుని మొత్తం ఎవరు పంపించారు, అమరాజు ఏం చేశారంటే పంపించారు అన్నమాట. మా రాజ్యం మాకు ఇచ్చేసి 7 సంవత్సరాల నివాసం అయిపోయింది కాబట్టి మా రాజ్యానికి మాకు ఇచ్చేసి మేము పరిపాలన చేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఎవరైతే రాయబారిని పంపారో ఈ నాగమ్మ ఈ నలగామరాజు అందరూ కూడా చంపేశారనేటువంటి చంపేశారు. అదే సందర్భంలో ఏమైందంటే మనకి తమిళనాడులో ఏంటంటే ఈ రోజు కూడా చరిత్రలో నిలిచిపోయిన విధంగా మన మహాభారత యుద్ధం ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయిందో ఆంధ్రదేశంలో ఏంటంటే తమిళనాడు వీర చరిత్ర అనేది ఈరోజు కూడా నిలిచిపోయింది అన్నమాట చరిత్రలో. ఆ యుద్ధానికి ఇప్పటికి కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు కూడా ఇప్పటికి కూడా జరిగినటువంటి ప్రదేశం ఉందన్నమాట. అది కూడా ఆ నాగమ్మ గారు నివసించినటువంటి ప్రదేశం కూడా ఇప్పటికేంటంటే ఆ ప్రదేశం ఉంది. అన్ని కూడా పాడుబడిపోయింది అనమాట. ఆమె ఎక్కడైతే తపస్సు చేసుకుందో ఎక్కడైతే ఉన్నదో గుర్రాలని కట్టేసిన అది పురాస్తు వాటి ఇటీవల 2 సంవత్సరాల క్రితం స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. సరే మన పాఠంలో ఏంటంటే పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు నలగామరాజు సైన్యంతో పోరాడిన విధానం ఈ పాఠ్యాంశం ఇటువంటి ఏంటంటే ఎవరెవరు పోరాడారు, బాలచంద్రుడు ఎవరు, బాలచంద్రుడు ఎవరు, బ్రహ్మనాయుడు ఎవరు, కుమారుడు అనమాట. ఈ బాలచంద్రుడు ఏం చేసింది చిన్న చిన్నపిల్ల చేష్టలు జరిగినట్టు కూడా అంటే బొంగరాలు మనకి ఆ పట్నంలో ఏంటంటే బొంగరాలాడుతూ ఒకసారి ఆ పట్టణంలో బొంగరాలాడుతూ ఒక స్త్రీకి తగిందంట, మీ నాన్నగారు అందరూ కూడా ఇంకా యుద్ధం చేసుకుంటే నువ్వు ఇక్కడ ఆడవాళ్ళ మీద బంగారాలు వేస్తూ ఇక్కడ కాలక్షేపం చేస్తున్నావు అంటే ఆ కష్టతో ఏంటంటే ఈ యొక్క యుద్ధానికి రావడం జరిగిందంట. సరే ఈ పాఠ్యాంశం ఏంటంటే నలగామరాజు మీద ఎవరో ఈ బాలచంద్రుడు నలగామరాజు మీద ఎలా పోరాడినట్టు విధానం ఏంటో మనం చూస్తున్నాం. బాలచంద్రుడు శత్రువుల శిరస్సును ఖండించాడు. వారి చేతులు ముక్కలు తాళభాగాలు దొడలు భుజాలు కనుగట్లు చెవులు రొమ్ములు తొడలు మోకాలు జంగాలు ముక్కలు చేశాడు. తర్వాత ఏనుగులపైకి కోదాంశం లాగా ఖండించుకున్నాడు. రాజు అనేటువంటి వాడు రాజు కానీ సైన్యం కానీ ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళిన తర్వాత గెలిస్తే విజయవంతమైనటువంటి రాజుగా తిరిగి రావాలి, లేదంటే ఆ నేలలోనే మరణించాలన్నమాట, లేదంటే ఓడిపోయినా రావాలన్నమాట. అంతేగాని పారిపోయి మాత్రం రాకూడదు. ఒకవేళ ఎవరైనా సరే యుద్ధంలో చనిపోతే వాడు ఏంటంటే వేరస్వామ్యం పొందారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. సరే మావటీని కొట్టి ఏనుగులో కుమ్మస్థలాలు పాల్గొట్టాడు, తొండాలు తోకలు కత్తిరించాడు, దంతాలను ముక్కలు చేశాడు, చెవులను పాదాలను ఖండించి గుర్రాలపైకి దూకాడు, ఖడ్గకుంతములతో వాటిని నాశనం చేస్తూ శత్రువుల ఆయుధాలన్నింటి నాశనం చేశాడు. బాలచంద్రుని దాటికి శత్రువు సైన్యంలో అధిక భాగం చనిపోగా మిగిలిన వారు కొందరు యుద్ధంలో కూలిపోయారు. ఎప్పుడైతే ఈ బాలచంద్రుడు అనేటువంటి వాడు ఏంటంటే ఈ యొక్క యుద్ధ రణంలో వచ్చేసాడో ఆ సమయంలో శత్రువు రాజైన నలగామరాజును ఆ సైన్యాన్ని వీరోచితంగా పోరాడుతూ దొరికిన వాడిని దొరికినట్టుగా ఆ యుద్ధంలో ఏంటంటే యుద్ధ విద్య ద్వారా పాల్గొన్నాడు అనమాట. సరే దాదాపు గుర్రాలపై దూకించాడు, కట్టకుండతో నాశనం చేసి శత్రువుల ఆయుధాలను కూడా నాశనం చేశాడు. మిగిలిన వారు కొందరు యుద్ధంలో కూలిపోయారు. బాలచంద్రుడు చూచి భయపడి నలగామరాజు సైన్యంలో భటులు తమను చారావస్తున్న బాలచంద్రుని చూసి భయంతో కత్తులు విడిచిపెట్టారు. ఎప్పుడైతే ఈ ధీరోధాత్తుడుగా వస్తున్నటువంటి బాలచంద్రుని చూసి ఆ నలగామరాజు సైన్యం అంతా కూడా గజగజలాడిపోయారు అంతా కూడా. సరే కొందరు వీరులుగా పారిపోయారు. కొంతమంది ఈ యొక్క బాలచంద్రుని చూసి యుద్ధంలో ఉన్నటువంటి బాలచంద్రుని చూసి కొంతమంది ఆ రాజు చూసే పారిపోయారంట. కొంతమంది ఎలా ఉన్నారంట, కొంతమంది పారిపోలేనటువంటి వారు కొందరు ఇటువంటి యుద్ధం మాకు తెలియదు, ఆలుబిడ్డలను విడిచి ఎత్తు కోసం వచ్చాము, మేమే లేదు రాజుగారు రమ్మంటే యుద్ధం కోసం వచ్చి మా భార్య బిడ్డలు ఉన్నారు మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పేసి బాలచంద్రుని వేడుకునే సందర్భాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ మృత్యు పాలవుతున్నాము అని కనిపిస్తూ ప్రాణాలు ఇచ్చారు, మేము పాలేదుగా పనిచేసే వారం ఆడవాళ్ళకు పంపిగా వచ్చాము, ఇప్పుడు ఈ సమయంలో చనిపోవాల్సి వచ్చింది, మమ్మల్ని పారిపోనిస్తే బతుకుతాము అని కొందరు, మేము పోయిన శత్రువులు మమ్మల్ని చూసి పారిపోతారని భయం లేదని నాకమ్మ చెప్పగా చెప్పి పారిపోయారు. కొందరు చచ్చిన వాళ్ళ పడుతున్నారు, కొందరు ఏంటంటే నాగమ్మ గారు ఏదో మన రాజుగారు చెప్పారు కాబట్టి మా మంత్రి గారు చెప్పారు కాబట్టి నలగామని చెప్పారు కాబట్టి వచ్చామని చెప్పేసి మా భార్య బిడ్డలు ఉన్నారో అని చెప్పేసి ఈ యొక్క బాలచంద్రుడు
వీరోచితమైన ధీరోదాత్తుల భావాలను చూసి మొత్తం అంతా కూడా ఈ నలగామరాజు శత్రువులు అంతా కూడా చల్లా చెదిరైపోయారు. మొత్తం చల్లా చెదిరైపోయేటువంటి పారిపోతున్నారని కొంతమంది మిమ్మల్ని సంపత్తు వదిలేసేయండి అని మన కింద కొడుకుని చనిపోయిన వాళ్ళని నటిస్తున్నారని కొంతమంది ఏదో నాగమ్మ గారు పంపిస్తే వచ్చాము ఏదో వృత్తి కోసం మేము వచ్చామని చెప్పేసి అలా అంటూ ఉన్నారు. సరే మమ్మల్ని విడిచిపెడితే బొరసాలు తినైనా బతుకుతామని కొందరు బాలచంద్రులు చెప్పి పారిపోయారు. కొందరు చచ్చిన వాళ్ళ పడుతున్నారు, కొందరు చచ్చిన ఏనుగుల మాటలు, కొందరు పుట్టల చాటుగా గడ్డిలో దాక్కున్నారు, కొందరు మీ పక్షం వారిమే అంటూ ఆయుధాలు నుంచి నిలబడ్డారు, కొంతమంది ఏం చేశారంటే చనిపోయినట్టు యాత్ర చేశారు, కొంతమంది పారిపోయారంటే కొంతమంది యుద్ధాలు కొంతమంది ఏనుగు చాటు దాక్కున్నారంట. అలా మొత్తం అన్నారు, కొంతమంది గడ్డిలో దాక్కున్నారు, కొందరు మీ పక్షమే అంటూ ఆయుధాలు నుంచి పట్టి నిలబడ్డారు. ఇలా యుద్ధరంగంలో భయానకం అయిపోయింది. ఎవరైనా సరే శత్రువు అయినా సరే ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు ఏంటంటే ఆయుధాలను విడిచిపెట్టేసి చేతులు రెండు ఎత్తితే చిమించుకొని పెట్టుకుంటే వెంటనే వాటిని వదిలిపెట్టేయచ్చు అనమాట. అటువంటి శత్రువు అయినా సరే చంపకూడదు అనమాట. అందరూ కూడా ఏంటంటే నలగామరాజు సైన్యం అంతా కూడా ఏంటంటే ఈ బాలచంద్రుని పరాక్రమాలు చూసేటంటే భయపడిపోయారు అనమాట కొందరు కూడా. సరే ఇలా సైన్యం కూడా పారిపోసాగింది. అలాగే నలగామరాజు సైన్యంతో కొంతమంది గుంపుగా కొన్ని బాలచంద్రుని మీద బాణాలు ఎక్కువ పెట్టారు. బాలచంద్రుడు పరిగణ తీసుకుని బాణాలను తన శరీరానికి తాకకుండా చక్రంలాగా తిప్పాడు. ఇదే సందర్భంలో ఏం చేశారంటే వీడు ఈ నలగామరాజు సైన్యం అందరూ కలిసి మొత్తం అక్కడ ఉన్నటువంటి చాలా మంది మంది మాటలు ఏం చేశారంటే ఎప్పుడు కూడా రాజును రాజునే జయించాలి కదా, ఈ సందర్భంలో ఏంటంటే ఇక్కడ రకంగా అన్యాయం ఏం చేశారంటే బాలచంద్రుడి మీదకి మంది మాటలు అందరూ ఒకేసారి బాణాలను బిల్లుతో ఒకేసారి దాడి చేశారంటే ఈ బాలచంద్రుడు చేతిలో ఉన్న చక్రాన్ని అంతా కూడా తిప్పుకుంటే ఏంటంటే తనను తాను రక్షించుకుంటూ ఏం చేశారంటే శరీరానికి బాణాలు కాకుండా ముందుకు వస్తూ ఉన్నాడట. కత్తిని చేపని ఆ వెలుకాండ తోలలో నాలుగు బాణాలను నాశనం చేశాడు. వండటానికి తగినట్లుగా వెలుకాండను అందరినీ తిరిగి చంపాడు. చొక్కా చోల వారు పైకి రాగా వారిని అందరినీ యమలోకానికి పంపించాడు. యుద్ధం జరుగుతుంటే మిగిలిన సైన్యం కూడా పారిపోసాయి. ఒక పక్కన ఏంటంటే బాణాలు వేస్తున్నారు, కత్తులు వేస్తున్నారు, అయినా సరే అంటే తన తాను రక్షించుకుంటేనే ముందుకు దూగుతానే ఉన్నాడు. అందుకే ధీరోదాత్తుడనేటువంటి పేరు ఉందన్నమాట. సరే పారిపోతున్న సైన్యాన్ని చూసి నరసింహరాజు వారిని ఉద్దేశించి యుద్ధరంగం నుంచి పారిపోవడం వీరధర్మం కాదు, మీ నరాల్లో ప్రవహించే రక్తం మీ రాజు పెట్టిన అన్నంతో పెరిగినదే కదా, అటువంటి రాజుకు ద్రోహం చేసుకోవడం నీతి కాదు. ఇక్కడ ఈ బాలచంద్రుడు వీళ్ళందరే ఉంటారంటే యుద్ధంలో ఏంటంటే యుద్ధం అన్నా చెయ్యాలి లేదంటే తన తప్పును ఒప్పుకోవాలి ఓడిపోయాలని చెప్పి ప్రకటించాలి. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే దొంగసాటిగా పారిపోతున్నారు అనమాట. ఒక యుద్ధం జరిగేటప్పుడు అంటే పరాజయం కానీ విజయం కానీ రెండు ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే దొడ్డదారు పారిపోతున్నారు అనమాట, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి నరసింహరాజుతో చెప్పాడంట. సరే ఇది నీతి కాదని చెప్పాడట. అలాగే శరీరాలు ధనాలు శాశ్వతం కావు, శాశ్వతమైనది కీర్తి ఒకటే, క్షణభంగరమైన దేహం కోసం వీరధైర్యాలను విడిచిపెడతా, వీరులకు యుద్ధ రంగాల్లో విహార భూములు చచ్చినా బతికినా యుద్ధంలోనే పారిపోతే ముక్తికి ముక్తికి దూరం అవుతారు, పారిపోయినంత మాత్రాన చేత మరణం తప్పుతుందా, ఎప్పుడైనా చావాల్సిందే, మన యుద్ధానికి వచ్చాం తప్ప పెళ్లి కాలేదు, వచ్చిన పని మరిచిపోతే శత్రువులు బంధువులు ఎగతాళి చేస్తారో, మీరు పారిపోవద్దు, ఇది రాజాజ్ఞ అనే ధైర్యవచనాలను